ఈ చక్కని సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ, దిస్ ఇస్ అ టైమ్ టు ఎంజాయ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. స్పిరిచువల్గా, ఆత్మీయంగా బలపడడానికి, ఆత్మ సంబంధమైన ఆనందము దేవుని సన్నిధిలో పొందుకోవడానికి దేవుడు మనకిస్తున్న ఈ దినాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ సన్నిధిలో మాకిచ్చిన ఈ ఆనందాన్ని బట్టి, సంతోషాన్ని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు జరిగిన కార్యక్రమాలన్నిటి ద్వారా మహిమను పొందినందుకు వందనాలు. నీ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి పరిశుద్ధాత్మదేవ. నీ సహాయానికి నాయన, నీ యొక్క కృపకు అప్పగించుకుంటున్నాము ప్రతి ఒక్కరి హృదయాన్ని. మీరు తెరవండి ప్రభా, మాట్లాడుతున్న నన్ను నీ సిలువ చాటను మరుగుపరిచి కేవలం నీ నోటిపురుగ వాడుకొనమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. నిన్న రాత్రి ఐ స్పోక్ అబౌట్ ఈగల్. మీకు ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు, కానీ ఈగల్ని గురించి నా షార్ట్ మెసేజ్ స్టార్ట్ చేశాను. ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఈగల్ అగైన్. మళ్ళీ ఈగల్ గురించే మాట్లాడాలని ఆశపడుతున్నాను, ఎందుకంటే దేవుని బిడ్డలంగా మనము, దేవుడు కొన్ని జంతువులతో, కొన్ని పక్షులతో మనల్ని పోల్చారు. వాటి నుండి నేర్చుకోవాల్సిన స్పిరిచువల్ లెసన్స్ కూడా చాలా ఉన్నాయి. ఒకసారట ఒక ప్రాంతంలో, ఒక దేశానికి, ఒక రాజ్యానికి రాజు ఉంటే, ఆ రాజు బర్త్డే వచ్చినప్పుడు అందరూ రకరకాల గిఫ్ట్స్ తీసుకొని వచ్చారు ఆ రాజుకి ఇచ్చి, అతన్ని సంతోషపరచాలని, అతని కళ్ళలో పడాలని. ఎందుకంటే రాజు ఫేవర్ ఉంటే వారికి చాలా మంచి ఉపయోగాలు, ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి. సరే, ఒక వ్యక్తి ఆ రాజుకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకొని రెండు ఈగ్లెట్స్ని తీసుకొచ్చి ఇచ్చాడంట. అంటే గ్రద్ద పిల్లలు అనమాట, టైనీ ఈగల్స్, చిన్న గ్రద్దలు, ఈగ్లెట్స్ అంటారు వాటిని. రెండు ఈగ్లెట్స్ తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చాడు. రాజు చాలా సంతోషించాడు. ఒక వ్యక్తిని పిలిచి చెప్పాడు, ఐ వాంట్ యూ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్, ఈ రెండు గద్ద పిల్లలు నువ్వు పెంచాలి. ఐ వాంట్ సీ దెమ్ ఫ్లై హై ఇన్ ద స్కై. నాకు ఆశ ఏంటంటే ఈ రెండు గ్రద్దలు పెరిగి పెద్దవై, వాటికి రెక్కలు కూడా చాలా బాగా అవి స్ప్రెడ్ చేస్తే, ఏ పక్షికి లేనంతగా ఆ రెక్కలు స్ప్రెడ్ అవుతాయి కనుక, ఆ రెండు గ్రద్ద పిల్లలు ఆకాశంలో ఎగరడము నేను చూడాలని అని ఆశిస్తున్నానని ఆ రాజు చెప్పడం జరిగింది. సరే, ఈ వ్యక్తి వాటిని పెంచాడు, బాగా టేక్ కేర్ చేశాడు. ఒకనొక సమయం వచ్చేసరికి రాజుతో చెప్పాడు, రాజా రెడీ, ఈ రెండు ఈగల్స్ రెడీగా ఉన్నాయి ఆకాశంలో ఎగరడానికి అనగానే రాజు చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చి కూర్చున్నాడు. సరే, ఈ వ్యక్తి ఒక విజిల్ వేశాడు. ఈ విజిల్ వేయగానే ఈ రెండు గ్రద్దలు ఆకాశంలోకి వెళ్ళి ఎగురుతున్నాయి. ది కింగ్ వాజ్ వెరీ ప్లీజ్డ్, చాలా సంతోషించాడు రాజు. అయితే రాజు సంతోషించి ఆనందిస్తూ ఉండగానే ఇంతలోపల ఏం జరిగిందంటే, ఒక ఈగల్, దయచేసి పైనన్న పిల్లల్ని ఎవరైనా బయట కూర్చోబెట్టండి, కొంచెం వాళ్ళు డిస్టర్బెన్స్ కలుగు చేస్తున్నారు, పైనన్న సండే స్కూల్ పిల్లల్ని సమ్మన్, వాలంటీర్స్ ప్లీజ్ హెల్ప్. సో ఆ గ్రద్దలు రెండు ఆకాశంలో ఎగురుతూ ఉండగా ఒక్క గ్రద్ద మాత్రం ఏ చెట్టు నుంచి అయితే ఎగిరిందో అదే చెట్టు దగ్గరకు వచ్చి మళ్ళీ కూర్చుండిపోయిందంట. మళ్ళీ అది కదలట్లేదు. సరే, మళ్ళీ విజిల్ వేశాడు, మళ్ళీ వెళ్ళింది, ఒక రౌండ్ వేసింది, మళ్ళీ వచ్చి ఆ చెట్టు బ్రాంచ్ మీద కూర్చుంది. రాజు కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. రాజు అన్నాడు, ఈ రెండు గ్రద్దలు ఆకాశంలో మనం పిలిచే వరకు అవి ఎగరాలని నేను కోరుతున్నాను, కానీ ఈ ఒక గ్రద్దను చూసి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అని రాజు చెప్పాడు. సరే, ఇప్పుడు రాజు ఆ రాజ్యంలో ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన ఏంటంటే, ఎవరైతే ఈ రెండు గ్రద్దలు ఆకాశంలో మనం పిలిచే వరకు ఎగిరేలా వాటిని ట్రైన్ చేయగలరో, ఐ విల్ గివ్ దెమ్ అ స్పెషల్ గిఫ్ట్, ఒక ప్రత్యేకమైన బహుమతి వారికి ఇస్తాను అని రాజు చెప్పాడు. చాలామంది ప్రయత్నం చేశారు, ఎవరి ప్రయత్నం అవ్వలేదు. ఫైనలీ ఒక రైతు, ఒక ఫార్మర్ అన్నాడు, రాజా నేను చూసుకుంటాను ఆ పని అని. జస్ట్ వన్ డేలో హీ కుడ్ డూ ఇట్ అండి, ఆ పని చేయగలిగాడు. రాజు వచ్చి చూశాడు, చూడగానే రెండు గ్రద్దలు ఆకాశంలో ఎగురుతూనే ఉన్నాయి, ఆ రెండవ గ్రద్ద ఇంతకు ముందులాగా వచ్చి మళ్ళీ బ్రాంచ్ మీద కూర్చోవట్లేదు. రాజు చాలా సర్ప్రైజ్ అయిపోయి ఆ వ్యక్తిని అడిగాడు, హౌ కుడ్ యు డూ దట్, నువ్వు ఎలా చేయగలిగావు, నువ్వు చూడడానికి చాలా సామాన్యమైన వ్యక్తిలా కనబడుతున్నావు, అంత తక్కువ టైంలో ఆ గ్రద్దను నువ్వు ఎలా ట్రైన్ చేయగలిగావంటే. ఆ వ్యక్తి చెప్పాడు, రాజా సొల్యూషన్ చాలా సింపుల్, అది ఏ బ్రాంచ్ మీద వచ్చి కూర్చుంటుందో ఆ బ్రాంచ్ నేను నరికేశా, ఆ బ్రాంచ్ ఎప్పుడైతే నరికేశానో ఇట్ డజన్ హ్యావ్ అ ప్లేస్ టు కమ్ బ్యాక్, ఆ బ్రాంచ్కి అలవాటు అయిపోయింది కదా ఆ గ్రద్ద, ఇప్పుడు అలవాటైన ఆ స్థలాన్ని నేను తీసేసేసరికి దానికి ఇంకా ఆప్షన్ లేక అది ఆకాశంలోనే. రాజన్నాడు, శభాష్, నీ మైండ్ చాలా షార్ప్గా పనిచేసిందని చెప్పిన గిఫ్ట్స్ అన్నీ ఇచ్చాడు. దేవుడు కూడా కొన్నిసార్లు మన జీవితంలో మన కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో, మన కోజీ ప్లేస్, మనం ఎక్కడైతే చాలా బాగా సర్దుకొని అంతా బాగుంది, లైఫ్ ఇస్ ఆల్ గుడ్ అని మనం సెటిల్ అయిపోయిన తర్వాత కొన్నిసార్లు గాడ్ జస్ట్ పుషెస్ అస్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. ఆ కంఫర్ట్ జోన్లో నుండి దేవుడు మనల్ని ఎందుకు బయటకు నెడతారంటే,
ఆ చెట్టు కొమ్మ నరికేసినట్లు కొన్నిసార్లు మన జీవితానికి మనం ఏ వేటిని లేదంటే ఏ వ్యక్తులను ఆధారంగా చేసుకున్నామో కొన్నిసార్లు వాటిని మన నుండి దేవుడు ఎందుకు దూరం చేస్తాడంటే, మనము ఆ పరిస్థితిలో ఆయనకు దగ్గర అవ్వాలని, ఆయన మీద ఆధారపడాలని. వెన్ గాడ్ పుషెస్ అస్ అవుట్ ఆఫ్ ఆ కంఫర్ట్ జోన్ డజంట్ మీన్ గాడ్ డజంట్ లవ్ అస్ ఎనీమోర్. కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారండి. సో అసౌకర్యవంతంగా అంత మంచిగున్న నా లైఫ్ని దేవుడు ఈ పరిస్థితి ఎందుకు అలౌ చేశాడు, దేవుడికి నా మీద ప్రేమ లేదా అని అనుకుంటారు. ప్రేమ చాలా ఉంది, ఎందుకంటే నువ్వు దేవుని కన్నా ఎక్కువ ఇంకెవరినో గట్టిగా పట్టేసుకున్నావు, లేదంటే ఇంకా దేన్నో చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నావు, ఇంకా దేనికో నువ్వు అటాచ్ అయిపోయావు. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, గాడ్ వాంట్స్ టు హ్యావ్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ప్రథమ స్థానము ఆయనకే మనం ఇవ్వాలి అని కోరుతున్నాడు. కాబట్టి ఆయనకు దగ్గరగా మనం చేరడానికి, కొన్నిసార్లు ఆత్మీయంగా మనం ఎదగడానికి మన కంఫర్ట్ జోన్లో నుండి మనల్ని దేవుడు బయటికి మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఈ రాత్రికాల సమయంలో నా షార్ట్ మెసేజ్లో దేవుడు ఎవరికి సన్నిహితంగా ఉంటారు, దేవుడు ఎవరికి క్లోజ్గా ఉంటారు అనే ఒక అంశం మీద రెండే రెండు పాయింట్స్ చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. బట్ ఐ వాంట్ యు ఆల్ టు పే యువర్ అన్డివైడెడ్ అటెన్షన్, మీ యొక్క శ్రద్ధను మరి మీ మనసును దేవుని మాటలపై నిలపాలి అని నేను కోరుతున్నాను. దేవుడు ఎవరికి క్లోజ్గా ఉంటారు చూడండి, దుబాయ్ కింగ్ లేదంటే అబుదాబి కింగ్కు ఎవరు క్లోజ్గా ఉంటారంటే వాళ్ళ విలువ అలా పెరిగిపోతూ ఉంటుంది కదండి. ఫలానా వ్యక్తికి కింగ్తో చాలా క్లోజ్లీ అసోసియేటెడ్ అంట, చాలా మంచి పరిచయం అంట అనగానే ఈ వ్యక్తి యొక్క విలువ కూడా సమాజంలో పెరిగిపోతూ ఉంటుంది. దేవాది దేవునికి ఎవరు దగ్గరగా ఉండగలరు, దేవునికి ఎవరు సన్నిహితంగా జీవించగలరు, దేవుడు ఎవరితో ఆయన చాలా దగ్గరగా బ్రతుకుతారు అని ఆలోచన చేస్తే 34వ కీర్తన 18వ వచనం, Psalm 34:18 ఒకసారి బైబిల్ గ్రంథాలు ఉంటే తెరుద్దామా. 34వ కీర్తన 18వ వచనం, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. విరిగిన హృదయము గలవారు, విరిగిన హృదయము పగిలిన జీవితం, ఐ థింక్ ఇవి రెండింటికి చాలా దగ్గర కనెక్షన్ ఉంటుంది. విరిగిన హృదయం పగిలిన జీవితం, వెన్ హార్ట్ ఇస్ బ్రోకెన్, హృదయము చెదిరిపోయినప్పుడు, హృదయము విరిగిపోయినప్పుడు బయటకి మనం చాలా మాస్కులు వేసుకొని తిరుగుతున్నా కూడా మన బ్రోకెన్నెస్ కొంతవరకు కవర్ చేయగలం, కానీ మనం చాలా నలిగిపోయి ఉంటామండి. సమాజంలో మనం చూస్తే నలిగిపోయిన వారు, చితికిపోయిన వారు, సమస్యల్లో చిక్కుకున్న వారంటే మనుషులకి చాలా చిన్న చూపు. ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉన్నారు అనగానే బంధువులు ఏం చేస్తారంటే వాళ్ళకు కొంచెం దూరంగా ఉంటారు, ఎందుకంటే అమ్మో వాళ్ళ సమస్యలన్నీ మళ్ళీ తీర్చడానికి మన మీద వచ్చి ఆధారపడిపోతారేమో, మన కానుకుంటారేమో అని. Sometimes when people know that you are in a weak position, weak place, నీ జీవితంలో ఒక బలహీనమైన పరిస్థితిలో ఉన్నావు అంటే మనుషులు దూరం పెట్టేస్తారు. కానీ దేవునిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, విరిగిన పరిస్థితుల్లో విరిగిన హృదయము గల వారికి దేవుడు ఆసన్నుడుగా ఉంటాడు అనే మాట వ్రాయబడింది. విరిగిన హృదయము గల వారికి ఆసన్నుడుగా ఉంటాడు అని వాగ్దానం చేసిన దేవుడు, హీస్ నాట్ జస్ట్ క్లోజ్ టు ద పీపుల్ హూ హ్యావ్ అ ఫిజికలీ వీక్ హార్ట్. భౌతిక పరంగా ఈ రోజుల్లో హార్ట్ డిజీజెస్ చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి కదండి, రోజు రోజుకి హార్ట్ డిజీజెస్ ఎక్కువైపోతూ ఉన్నాయి. పాండమిక్ వచ్చిన తర్వాత వ్యాక్సినేషన్ ప్రభావము అని డాక్టర్స్ అంటూ ఉన్నారు, మనకి కన్ఫామ్గా తెలియదు కానీ చాలామంది కంగారుగా వ్యాక్సినేషన్లు తీసేసుకున్నాం కదండి, ఎందుకంటే అమ్మో వ్యాక్సినేషన్ లేకపోతే మళ్ళీ ఇంకొక వేవ్ వస్తే తట్టుకోగలమో లేదో అని వ్యాక్సినేషన్స్ తీసుకున్నాం. కానీ వ్యాక్సినేషన్స్ తీసుకున్న తర్వాత వీఆర్ హియరింగ్ అ లాట్ అబౌట్ హార్ట్ అటాక్స్. వయసుతో సంబంధం లేకుండా అప్పటి వరకు బాగున్న వాళ్ళకు కూడా గుండె ఆగిపోతూ ఉంది, హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ కంప్లైంట్స్, స్టెంట్స్ వేసుకునేవారు, ఆ తర్వాత హార్ట్ సర్జరీలు, ఓపెన్ హార్ట్లు, బైపాస్లు చేయించుకునే వాళ్ళు ఎక్కువగా మనకు కనబడతా ఉంటే, దేవుడు విరిగిన హృదయము, విరిగిన హృదయం అంటే ఫిజికల్గా ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అ వీక్ హార్ట్, హృదయము ఒకవేళ బలహీనంగా ఉండి గుండె జబ్బులతో ఉన్న దేవుడు బాగు చేస్తాడు. అండ్ గాడ్ ఆల్సో హీల్స్ ఇమోషనలీ వీక్ హార్ట్స్. ఒకవేళ గుండంతా బాగుందండి, మొన్నే యాంజియోగ్రామ్ చేయించుకున్నా లేదంటే మొన్నే 2D ఎకో చేయించుకున్నా, ECG చేయించుకున్నా, మై హార్ట్ ఇస్ ఆల్ రైట్ అని ఒకవేళ భౌతికంగా మనం చెప్పినప్పటికీ రిపోర్ట్స్లో అంతా బాగున్నా, యు మే బి ఇమోషనలీ వీక్ టుడే బికాజ్ యూ హ్యావ్ ఫేస్డ్ సమ్ హర్ట్స్ అండ్ ఇన్సల్ట్స్. ప్రపంచంలో ఒకవేళ నువ్వు నమ్మిన వారిని నిన్ను బాధించినప్పుడు, గాయపరిచినప్పుడు నీ హృదయము బలహీనమైపోయిన స్థితిలో ఉన్నట్లయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, విరిగిన హృదయము గలవారికి ఆయన ఆసనుడు. ఇప్పుడు విరిగిన హృదయము గలవారికి దేవుడు దగ్గరగా ఉండాలని ఇష్టపడుతున్నాడు, కానీ చాలామంది విరిగిన హృదయాలతో
దేవుడు వారిని హీల్ చేయడానికి విల్లింగ్గా ఉన్నప్పటికీ వారు మాత్రం దేవునికి దూరంగానే బ్రతుకుతూ ఉన్నారు. ఇప్పుడు విరిగిన హృదయము గల వారి స్థితి ఎప్పుడు బాగుపడుతుందంటే వారు దేవునికి దగ్గరగా వచ్చినప్పుడు. బైబిల్ గ్రంథంలో మొదటి సమయాల గ్రంథము 1:10 వి రీడ్ అబౌట్ ఎ ఉమన్ నేమ్డ్ హన్నా. హన్నా అనే ఒక స్త్రీని గురించి మనం చదువుతాము. సమూయేలు 1:10 బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. షీ వాజ్ ఓవర్వెల్మ్డ్ విత్ పెయిన్. ఆమె జీవితంలో వేదన, సారో అండ్ పెయిన్ ఎంత ఎక్కువ ఉందంటే బహుగా ఏడుస్తుందంట. ఆమెను ఎవరు ఆదరించలేని స్థితిలో ఉన్నారండి. ఆమెకు ఎవరు సహాయం చేయలేని స్థితిలో ఉన్నారు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే 15వ వచనం, హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను, నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. విరిగిపోయింది హృదయం, నలిగిపోయింది హృదయం, మనసు పాడైపోయింది, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఎవరికి చెప్పుకున్నా ఎవరు ఏం చేయగలరు, ఎవరేం చేయలేరు. కొన్నిసార్లు మన పరిస్థితి అలాగే ఉంటుందండి. చెప్పుకుంటే కొంచెం ఈజ్ అవుతుందేమో, పెయిన్ కొంచెం భారం తగ్గుతుందేమో, కానీ మనుషులు వినడం వరకు చేయగలరు, కానీ ఎవరు మాత్రం ఏం సహాయం చేయగలరు. దట్ వాజ్ ఎగ్జాక్ట్లీ ద పాయింట్. ఆ హన్నా జీవితంలో అదే స్థితిలో ఉందండి. నా గర్భము తెరవబడడం లేదు, నా వైరి అయిన పెనిన్ నాకు పిల్లలు కలుగుతూ ఉన్నారు, ఆమె నన్ను మాటి మాటికి విసిగిస్తూ ఉంది, సూటిపోటి మాటలతో మాట్లాడుతూ ఉంది, బాధ పెడతా ఉంది, నాకు అనిపిస్తుంది మై లైఫ్ ఇస్ ఎంప్టీ, నా జీవితం చాలా ఖాళీగా ఉన్నట్లు అనిపిస్తుంది, ఈ వేదనలోండి నన్ను ఎవరు బయటకు తీసుకురాగలరు అన్న పరిస్థితిలో షీ కేమ్ టు ద రైట్ ప్లేస్. దేవుని మందిరానికి వచ్చి హృదయం అంతా కుమ్మరించుకుందంట. ద బెస్ట్ థింగ్ అబౌట్ గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ దిస్. దేవుని సన్నిధిని గుర్చిన శ్రేష్టమైన విషయం ఏంటంటే ఒక్క సీక్రెట్ కూడా దాచుకోకుండా, ఒక్క పెయిన్ కూడా దాచుకోకుండా మొత్తం కుమ్మరించుకోవచ్చు అండి దేవుని సన్నిధిలో. ఒకసారి స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. వీ కెన్ అన్లోడ్ అవర్ హోల్ హార్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్, ఎంత వేదనున్నా కుమ్మరించవచ్చు, ఎంత బాధ ఉన్నా ఎవ్వరికి చెప్పుకోలేనివన్నీ కూడా దేవుని సన్నిధిలో వచ్చి చెప్పుకోవచ్చు. హన్న అదే చేసింది వితౌట్ ఎనీ హెజిటేషన్. మనుషుల దగ్గరికి వెళ్ళి నిన్న ఒక మాట చెప్పా, మనుషుల్ని అడిగితే మన విలువ తగ్గుతుంది, దేవుని అడిగితే మన విలువ పెరుగుతుందని. దేవుని దగ్గర చెప్పుకుంటే ఆయన ఏదో రెండు కన్నీళ్ళు ఇలా తుడిచేసి ఇట్స్ ఓకే అని చెప్పి పంపించడం కాదు. అప్పటికప్పుడు మనకు ఒక టెంపరీ సొల్యూషన్ ఇచ్చి దేవుడు పంపించేవాడే కాదు. కానీ ఇందాక మనం చదువుకున్న 34వ కీర్తనలో విరిగిన హృదయము గల వారికి దేవుడు ఆసన్నుడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేసేవాడని వాక్యంలో వ్రాయబడింది కదా. దేవుడు హన్నా గర్భాన్ని తెరిచాడు, హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు, హన్నాకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చారు. తల్లి అని అనిపించుకునే కృప హన్నా జీవితంలో దేవుడిచ్చాడు. ఆమె దుఃఖాన్ని ఒక పర్మనెంట్ సొల్యూషన్ దేవుడిచ్చాడండి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రికి ఒక 15,000 people ఎవ్రీ సండే వచ్చి దేవుని ఆరాధిస్తూ ఉంటారు. ఒకసారి ఒక సిస్టరు వాళ్ళ ఇంటికి నేను విజిట్ చేయడం జరిగింది. వారి ఇంట్లో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ సిస్టర్ చెప్పింది సమస్య ఏంటంటే, నాకు ఒక హెల్త్ ప్రాబ్లం ఉందండి, నా యొక్క తలలో బ్రెయిన్లో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, కొన్ని క్లాట్స్ ఫామ్ అవ్వడం వల్ల నా బాడీ మరి పారలైజ్ అయ్యే పరిస్థితికి వచ్చేస్తూ ఉంది, చాలా అనారోగ్యంగా ఉంది, చాలా రిస్కీగా ఉంది నా పరిస్థితి. అయితే నేను దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకున్న తర్వాత, దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత మై హెల్త్ కండిషన్ గాట్ బెటర్, నేను క్యూర్ అయ్యాను, దేవుడు నన్ను స్వస్థపరిచారు. అయితే నా సమస్య మళ్ళీ వచ్చింది, ఆ ప్రాబ్లం మళ్ళీ రికర్ అయింది, ప్లీజ్ ప్రే ఫర్ మీ అని చెప్పారు. సో వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడు, విజిట్ చేస్తున్నప్పుడు నేను ఒకే ప్రార్థన చేశాను, అదేంటంటే, దేవా నువ్వు సొల్యూషన్ ఇచ్చావంటే అది టెంపరీ సొల్యూషను అవ్వదు, నువ్వు ఏ సొల్యూషన్ ఇచ్చావంటే నువ్వు పర్మనెంట్ సొల్యూషనే ఇస్తావు. ఎందుకంటే సమర్థుడైన దేవుడు, నువ్వు అన్నీ చేయగలిగిన దేవుడు, అన్నీ నీ చేతిలో ఉన్నాయి కదా ప్రభా, ఈ సిస్టర్కు నువ్వు హెల్ప్ చేయను. ఆయన మళ్ళీ ఆ తలలో ఆ పరిస్థితి మళ్ళీ వచ్చిందంట. షీఈస్ వెరీ మచ్ వరీడ్, ఆమెను సహాయించి ఆమెకు స్వస్థపరచు అని ప్రార్థన చేసినప్పుడు ఆ సిస్టర్ మందిరానికి వచ్చి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆ బ్రెయిన్లో ఏవైతే క్లాట్స్ ఉన్నాయో, ఏదైతే తన తలలో ఉన్న అనారోగ్యం ఏదైతే ఉందో, అది తన ముక్కు ద్వారా ఒకరోజు బ్రష్ చేసుకుంటూ ఉండగా ఉదయం లేచిన తర్వాత దానికదే బయటకు వచ్చేసి, అండ్ ఇట్ నెవర్ కేమ్ బ్యాక్ అగైన్, మళ్ళీ తిరిగి అది రాలేదంటండి. ఒకసారి స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. అన్న జీవితంలో ఆమె కన్నీటిని దేవుడు చూసి ఆమెకు బిడ్డలను దయచేసి, మనం 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే,
యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనెను అనే మాట ఉందండి. ఒక్క కొడుకుని దేవుని అడిగింది. ఒక్క కొడుకుని ఇవ్వయ్యా చాలంటే దేవుడు అన్నాడు, ఒకటి ఒకటిని నీకు ఇచ్చాను, నువ్వు మళ్ళీ ఆ ఒక్క కొడుకుని నాకు తెచ్చి ఇచ్చేసావు కదా, నీకు మళ్ళీ ఇంకా ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను నీకు నేను తిరిగి ఇస్తాను. దేవుడు ఆమెకు ఎంత దగ్గరగా ఉన్నాడండి. దేవుని దగ్గరకు ముందు ఆమె వచ్చింది, దేవుడు ఆమె దగ్గరకు వెళ్ళాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చాను. కొన్నిసార్లు మనం ఎలాంటి ఆలోచనలో ఉంటామంటే, దేవునికి దూరంగా బ్రతుకుతా, ఐ విష్ దేవుడు నాకు దగ్గరగా ఉంటే బాగుండు కదా, దేవుడు నాతో ప్రతిదినం మాట్లాడితే బాగుండు కదా, దేవుడు నాకు మిరకల్ చేస్తే బాగుండు కదా అని వి జస్ట్ కీప్ విషింగ్ అండ్ వి జస్ట్ కీప్ హోపింగ్. But all we have to do is just take that step of faith and come close to God. Kalal ganta aashista uhinchukunta gurchodam gaadandi. God is real. Devudu sajjivudu vastavamaina vaadu. Enta real ante mana breath kante manaku daggaraga unde anta real andi. Aayana experience chestene gaani aayanlona goppatanam aayanlona reality aayaniche comfort manamu అనుభవించలేము. సో మొట్టమొదటిగా విరిగిన హృదయము గల వారికి దేవుడు ఆసనుడు. టునైట్ యు మే బి బ్రోకెన్. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ దేవుని సన్నిధిలో నలిగిపోయిన స్థితిలో వచ్చావేమో, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో వచ్చావేమో, ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ టోటలీ అన్లోడ్ యువర్ హార్ట్. ఒక్క సీక్రెట్ కూడా దాచుకోకర్లా, ఒక్క పెయిన్ కూడా దాచుకోకర్లా, ఒక్క ఊండ్ గురించి కూడా దేవుడికి చెప్పకుండా ఉండక్కర్లా. చాలాసార్లు దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మనం ఊండ్స్తో వస్తామండి, గాయాలతో. ఫిజికల్ ఊండ్స్ కాదు, బట్ ఆ హార్ట్ సమ్టైమ్స్ హ్యాస్ దోస్ ఊండ్స్. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మాటలు, దే ఆర్ లైక్ దట్ హీలింగ్ బామ్. గాడ్స్ వర్డ్ ఇస్ లైక్ అ మెడిసిన్. దేవుడు ఎంత స్వస్థపరుస్తాడంటే గాయాలన్నీ మాన్పేస్తారు, బట్ సమ్టైమ్స్ ద స్కార్స్ ఆర్ దేర్. వెనక్కి తిరిగి చూసుకుంటే అనిపిస్తుంది, చూడండి మనకి కొన్నిసార్లు చిన్నప్పుడు తగిలిన ఆటలు ఆడేటప్పుడు తగిలిన గాయాల మచ్చలు ఉంటాయి కదా, అవి చూసినప్పుడు దే ఆర్ లైక్ రిమైండర్స్. ఏమనంటే అప్పుడు సైకిల్ దొక్కేటప్పుడు, సైకిల్ నేర్చుకునేటప్పుడు పడిపోయాను, లేకపోతే స్కూల్లో ఆట ఆడేటప్పుడు పడిపోయాను. మన జీవితంలో కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు గాడ్ హీల్స్ ఆర్ ఓన్స్, గాడ్ హీల్స్ ఆర్ హార్ట్, గాడ్ హీల్స్ ఆర్ లైఫ్. దేవుడు మన జీవితాన్ని స్వస్థపరిచేవాడు. రెండో అంశం చెప్పి నేను ముగిస్తాను. 51వ కీర్తన 11వ వచనం, దావీదు చేసిన అద్భుతమైన ప్రార్థన, ద ప్రేయర్ ఆఫ్ డేవిడ్. 51వ కీర్తన 11వ వచనం అందరం కలిసి చదువుకుందామా. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి. దావీదు, దిస్ వాజ్ డేవిడ్స్ డిజైర్. దావీద్ యొక్క ఆశ ఏంటి? ఆశ, పెద్ద అంతఃపురం ఇవ్వు ప్రభువా, నా శత్రువులందరి మీద విజయం ఇవ్వు ప్రభువా. అవి ఏం అడగలేదండి. దావీదు దేవుని సన్నిధిలో బత్షెబాతో పాపం చేసిన తర్వాత దావీదుకు అర్థమైంది, ఐఎమ్ మిస్సింగ్ గాడ్స్ ప్రెసెన్స్. నేను చేసిన తప్పు వల్ల దేవుని సన్నిధి నాకు దూరం అవుతుంది, ఎందుకంటే నా తప్పే అది. చాలాసార్లు మనం తెలిసి తప్పు చేస్తాం, స్వయంకృత అపరాధము అంటాం కదా, ఎవరో ఒకరి మీద అవకాశం ఉంటే తోసేయడానికి ట్రై చేస్తాం. కొన్నిసార్లు ఇంకెవరిని బ్లేమ్ చేయడానికి కూడా ఉండదండి, మనం చేస్తాం అంతే. మన దురాశ వలనో, లేదంటే మనలో ఉన్న పాపపు ఆలోచనల వలనో, శోధనలకు లోనైపోయో, వీ మేక్ మిస్టేక్స్. పాపం చేసినప్పుడు మనలోకి రావాల్సిన ఆలోచన ఒకే ఒకటి, అదేంటంటే, దేవా పాపం అయితే చేశాను కానీ ఈ పాపం వలన నీకు మాత్రం నేను దూరం అవ్వాలని నేను ఇష్టపడట్లేదయ్యా, ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు యూ, నీకు దగ్గరగా ఉండాలని ఆశిస్తున్నా అన్నాడు దావీదు చేసిన ప్రార్థన. అదే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి. నా దగ్గర నుంచి ఏం పోయినా పర్వాలేదు, ఐ కెన్ రీగెయిన్ ఇట్. డబ్బులు పోతే మళ్ళీ కష్టపడి సంపాదించుకోవచ్చేమో, కొన్ని పరిస్థితులు ఈ లోకల్లో పోగొట్టుకో, ఒక జాబ్ పోతే ఇంకొక జాబ్ వస్తుంది. కానీ దావీదుకు ఒకటి తెలుసు, అదేంటంటే, నీ పరిశుద్ధాత్మను పోగొట్టుకుంటే నేను నా జీవితంలో అన్నీ కోల్పోయినట్లే, అందుకని నీ సన్నిధి నుండి మాత్రం నన్ను త్రోసివేయద్దయ్యా, టేక్ మీ నాట్ ఫ్రమ్ యువర్ ప్రెసెన్స్, నీ సన్నిధి నుండి నన్ను దూరము చేయకు. దావీదు చేసిన ప్రార్థన 52వ కీర్తనలో కూడా 8వ వచనం, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు. ఎవరెలా ఉంటే నాకు అనవసరం, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె. లోకాన్ని చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అలా బ్రతుకుతున్నారు, వీళ్ళు అలా బ్రతుకుతున్నారని, కొన్నిసార్లు పుల్లిని చూసిన అక్క వాత పెట్టుకున్నట్టు కొంతమంది వాత పెట్టుకుంటా ఉంటారండి, తెలుసా. అడవిలో అంట ఒక నక్కుందంట, పులిని చూడగానే అనుకుందంట, పులి అసలు ఏం లైఫ్ దాంది, దాన్ని చూడగానే అందరు భయపడిపోతున్నారు.
ఓహో దానిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ స్కిన్ మీద ఉన్న స్కార్స్, ఆ చారలు ఏవైతే ఉన్నాయో లైన్స్, నేను కూడా లైన్స్ పెట్టేసుకుంటే నాకు కూడా పులి స్టేటస్ వచ్చేస్తుందని అది ఏం చేసిందంటే ఒక ఫైర్ దగ్గరికి, ఫైర్ ప్లేస్కి వెళ్ళి ఒక కట్టె తీసుకొని వాతలు పెట్టుకోవడం, వాతలు అయితే పెట్టుకుంది కానీ మొత్తం బాడీ అంతా కాలిపోయింది, వాల్యూ మాత్రం రాలేదండి. చాలాసార్లు మన లోకంలో ఉన్న వాళ్ళని చూసి వాతలు పెట్టుకోవాలని, వీఆర్ ఆల్ యునీక్, వీఆర్ స్పెషల్, వీఆర్ చోజన్, వీఆర్ కాల్డ్, పిలువబడ్డాము, ప్రేమించబడ్డాం, ఏర్పరచబడ్డాం. డోంట్ ఎవర్ కంపేర్ యువర్ లైఫ్ విత్ అదర్స్. ఎవరితో పోల్చుకోదు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవ్వరు అంతే. ఆర్ బ్లెస్సింగ్ ఇస్ యునీక్, ఆర్ కాలింగ్ ఇస్ యునీక్, గాడ్స్ ప్లాన్ ఫర్ ఆర్ లైఫ్ ఇస్ యునీక్. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధి నీ ఆత్మీయ జీవితము, నీ స్పిరిచువల్ లైఫ్, యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. అది చాలా ముఖ్యం. మిగతావన్నీ పోయి జీరోకి వచ్చేసిన లైఫ్, దేవుడు ఉంటే మళ్ళీ మునుపటి స్థితి కంటే రెండంతలు ఆశీర్వాదం యోబుకి ఇచ్చినట్లు ఇస్తాడేమో, కానీ దేవుని సన్నిధి కోల్పోతే మాత్రం అన్నీ మన జీవితంలో కోల్పోయినట్లే. దేవుడు ఎవరికి ఆసన్నుడు, ఎవరికి సమీపంగా ఉంటాడంటే ఆయనను కోరుకున్న. ఈ రాత్రి ఒక్క కోరికతో వెళ్దామండి ఇక్కడ నుంచి, అదేంటంటే నీకు మాత్రం నేను ఎప్పుడు దగ్గరగానే, ఎక్కడికి వెళ్ళినా నేను, ఏ స్థితిలో ఉన్నా, ఏమున్నా, ఏం లేకపోయినా, ఐ వాంట్ బి క్లోజ్ టు యూ ఎవ్రీ సింగిల్, ప్రతి దినము ప్రతి సమయము నీకు దగ్గరగా ఉండాలి ప్రభు. ఎందుకంటే ఈ లోక ప్రయాణం ముగించుకున్న తర్వాత ఆయన దగ్గరికే కదా వెళ్ళేది. ఇక్కడ దగ్గరగా బ్రతకకుండా అక్కడ దగ్గరికి చేర్చుకోవాలంటే చేర్చుకోడు, ఇక్కడే తీసుకోవాలి ఆ నిర్ణయం. ఆ జర్నీ విత్ జీసస్ స్టార్ట్స్ ఫ్రమ్ ఆర్ లైఫ్ ఆన్ ఎర్త్ అండ్ ఇట్ గోస్ ఆన్ టిల్ ఎటర్నిటీ, నిత్యత్వం వరకు అది వెళ్తుంది. కనుక దేవుడు ఎవరికి ఆసన్నుడు అంటే ఆయన సన్నిధిని కోరుకొనే. ఒక్క మాట చూపించి ముగిస్తా, 23:6 మనందరికి తెలుసు, Psalm 23 కదండి, దావీదు చెప్పిన ఆ మాట, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము. వాట్ అ బ్యూటిఫుల్ హార్ట్ దావీదుకున్న హృదయం. చిరకాలము బుర్జ్ ఖలీఫాలో నేను నివాసము, చిరకాలము దుబాయ్లో నేను నివాసము, చిరకాలము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో నేను నివాసము. నో, వాట్ ఈస్ యువర్ డిజైర్ డేవిడ్? దావీదుని ఆశ ఏంటయ్యా అంటే చిరకాలము యెహోవా మందిరంలో, మందిరంలో ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని కళ్ళ ఎదుట ఉంటే చాలు, దేవుని కృప పొందుకుంటే చాలు, దేవుని మీద ఆధారపడుతూ బ్రతికితే చాలు. అట్టి కృప దేవుడు ఇక్కడున్న మనందరికీ అనుగ్రహించునుగాక. ఆ మెన్కండ్లు మూసుకొని చిన్న ప్రార్థన. పరిశుద్ధానికి వందనాలు, నీకు దగ్గరగా జీవించే కృప ఇక్కడున్న మా అందరికీ దయచేయండి ప్రభా. నీ